మందు తాగలం మేము మందు తాగలం. రే నరేషు, నువ్వేంట్రా నెల రోజుల ఇంద్ర నువ్వు కనపడక? ఈ నెల రోజుల నుంచి నువ్వు చేస్తున్న పని ఇదా? ఇంద్ర ఇన్ని తాగేవిందిరా? అసలు నువ్వు మనిషి పశువురా? ఒక ఆడదాని కోసం, ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇలా పిచ్చి తాగుతులు అయిపోతావా? మనసు గతి ఇంతే. రే ఇంటికాడ మెమ్మల్ని చూస్తున్నావు నువ్వు? అసలు ఇంద్ర ఏం మాట్లాడమేందిరా? అరే పిచ్చోడా, అరే నిన్నరా? రే ఇంద్ర ఇన్ని తాగేవేంద్రా నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? రే ఇంద్ర ఇంత నుంచి నీ సోదుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు. అరే నేను మాట్లాడు సోదా. ఇంద్ర ఇన్ని బాటిల్ తాగేసి తాగుబూతులు తయారయ్యి ఇంద్ర నువ్వు? అరే నెల రోజుల నుంచి అసలు నువ్వు కనపడక ఎక్కడ పోయో తెలియక మేమందరం అక్కడ పిచ్చి కుక్కలు తిరుగుతుంటే నువ్వు చేసే పని ఇదంటరా? రే నేను మాట్లాడుతుంటే అది చూస్తా ఉంటాను ఇంద్ర. రే నేను మాట్లాడుతుంటే అది చూస్తా ఉంటాను ఇంద్ర. రే అరే నీకేంది మైండ్ తొప్పిందా ఏంది? నా పని నన్ను చూసుకోనివా? ఏంద్ర నువ్వు చేసే పని? మరి నీ పిచ్చి రాయాలా? నేను ఇవన్నీ తాగట్లేదురా. ఒరే నువ్వు తాగకపోతే ఇవన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చినా మరి? ఒరే నాయన, మన ఊర్లో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? వైన్ షాపులు మొత్తం తిరిగి ఇవన్నీ కలెక్ట్ చేశా. ఎందుకో తెలుసా? సీసాకు రూపాయి రూపాయి ఎత్తన్నారు. సీసాకు రూపాయి రూపాయి ఎత్తన్నారు. చెత్తోడు కమ్ముకున్నావు అనుకో, లక్షలు లక్షలు. ఈ ఊరు మొత్తం తిరిగితే ఈ మొత్తం వచ్చిన ఏది? ఇదంతా ఒక పూటకే. రోజుకు లారీ సీసాలు పంపిస్తున్నా, లారీ సీసాలు. రాష్ట్రం మొత్తం తిరిగాను అనుకో, నెలకు కోటి రూపాయలు సంపాదిస్తా తెలుసా? ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పిచ్చి రా కొడుకుని అనుకుంటున్నావు? చెత్త నా కొడుకును కాదు, అందుకే చెత్త మీద సంపాదిస్తున్నా. నువ్వు కూడా కావాలంటే రా, సీసాకు రూపాయి ఇప్పిస్తా. మొత్తం ఎక్కడ వైన్ షాపులు ఉన్నాయి అక్కడ సీసాలు ఇదిగో కమ్మగా కొత్త కొత్త బ్రాండ్లన్నీ ఏరుకున్నా నేను తెలుసా? ఏది వైన్ షాప్ కాడికి వెళ్ళామంటే ఇందులో అరాకొరా మందు ఏదన్నా మిగిలిందనుకో, ఇందులో అరాకొరా మందు ఏదన్నా మిగిలిందనుకో, దాన్ని కొంచెం వంచి 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 క్వార్టర్ చేయొచ్చు తెలుసా? దాన్ని కొంచెం వంచి 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 క్వార్టర్ చేయొచ్చు తెలుసా? టూ మచ్ రేయ్, టూ మచ్. అట్ట ఎన్ని క్వార్టర్లు అమ్మాయి తెలుసా? అది నా ప్లాన్, అర్థమైందా? మరి ఏందిరా సిగరెట్ పెట్టలు అగ్గి పెట్టలు ఏందిరా? సిగరెట్ పెట్టలు అగ్గి పెట్టలా? ఎట్రా పొయ్యి అంటించుకోవడానికి, పొయ్యి అంటించుకోవడానికి. అంతఃకరణ శుద్ధితో అర్థమైందా? పుల్లలు లేనప్పుడు పొయ్యి అంటించుకోవడానికి ఇవన్నీ ఈటిలతోటి అన్నం వండుకోవచ్చు పొయ్యిలో పెట్టుకొని. అర్థమైందా? కూర వండుకోవచ్చు, నీళ్లు కాసుకోవచ్చు. ఇవి కూడా ఒక రెండు లారీలు మొత్తం సెటప్ చేసి అగ్గిపెట్లు అగ్గిపెట్లు సిగరెట్ పెట్లు రెండు లారీలు సెటప్ చేసి పెట్టించా తెలుసా? ఇవేమో సీసాకు రూపాయి, ఈ బీర్ సీసా అయితే రూపాయి అన్నారా, ఇదైతే ముప్పావుల. అర్థమైందా? ముప్పావుల, రెండు ముప్పావులాలు కలిపితే రూపాయి అన్నారా నరేష్. రెండు ముప్పావులాలు కలిపితే రూపాయి అన్నారా నరేష్. నువ్వేనా మాట్లాడేది? నేనే. కమర్షియల్ అయిపోయా మామా? అర్థమైందా? ఒకప్పుడు ఏదన్నా మేము పనికి వెళ్తా రారన్నా నువ్వు రావు గారా, మమ్మల్ని తిడతావు గారా? అందరూ నన్ను చెత్తనా కొడక అని తిట్టారు. అందుకే ఈ చెత్త మీద ఎలాంటి ఉపయోగం ఉందో చూపించడానికే ఈ చెత్త. అర్థమైందా? ఈ క్వశ్చన్ తెలుసా? ఈ సీసాలు తాగి పగలు కొడుతుంటారు తెలుసుగా. కొంతమంది పగలు కొడుతుంటారు, కొంతమంది రాత్రి కొడుతుంటారు. కొంతమంది పగలు కొడుతుంటారు, కొంతమంది రాత్రి కొడుతుంటారు. కొడుతుంటారు కదా, ఈ పగల కొట్టినాటిని కూడా కొన్ని డిజైన్ లాగా చేసి అమ్మడానికి కూడా సెట్ చేశారు. చిన్న పెంకు కొడుకోని మామ, చెత్తకున్న విలువ అది. చెత్తనా కొడక అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ చెత్తతోనే సమాధానం జీవితం అవ్వ. ఒకరికి ఈ చెత్తతోనే సమాధానం జీవితం అవ్వ. చూసుకో మామా, నువ్వు సూపర్ మామా. ఇగో దీంట్ల ద్వారా వచ్చిన ఒక క్వార్టర్ నేతమైంది మామా. రే నువ్వేంద్రా పలా, ఇగో లారీ వస్తుంది, బయట చాలా ఉన్నాయి, సర్దుతూ పదా. పదా మామ. అంటే నేను తాగుబోతున్నా అనుకున్నావు? నువ్వు మామా, నేను అలాగే అనుకున్నా మామా. ఒక్కసారిగా చూసేసరికి నేను తాగుబోతున్నా కాదు, ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నా. ఇగో ఇలాంటి సీసాలు ఏరుకోండి, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి. అది ఇద్దా తాగుబోతులు కాదు మామా.